చల్లగా వర్షం పడుతూ ఉంటే వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా, మరి వేడి వేడిగా కట్ మిర్చిని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఓం శాంతి. బ్రహ్మకుమారి సాత్విక ఆహారం ప్రోగ్రాంకి స్వాగతం. ఈరోజు ఈ సాత్విక ఆహారం ప్రోగ్రాంలో స్పైసీగా ఉండే, చాలా టేస్టీగా ఉండే కట్ మిర్చిని ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం. మరి దానికి కావలసిన పదార్థాలు విందాం. కట్ మిర్చికి కావలసిన పదార్థాలు: బజ్జీ మిర్చి 15, శనగపిండి 1 కప్పు, పల్లీలు 4 టేబుల్ స్పూన్, నువ్వులు 3 టేబుల్ స్పూన్, వాము 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, చింతపండు సగం నిమ్మకాయ అంత సైజు, ఉప్పు తగినంత, కొత్తిమీర తగినంత, నల్లుప్పు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, నిమ్మకాయ సగం చెక్క సరిపోతుంది. కట్ మిర్చి కోసం ముందుగా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ముందుగా పల్లీలు వేయించుకుందాం. పల్లీలు మంచిగా వేగాయి కదా, ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాం. నువ్వులు వేయించాలి. నువ్వులు తొందరగా వేగుతాయి, సిమ్లో పెట్టుకొని వేయిస్తూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. నువ్వులు కూడా వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాం. పల్లీలు నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వాము, జీలకర్ర, వేయించి పెట్టుకున్న పల్లీలు, వేయించి పెట్టుకున్న నువ్వులు, అలాగే చింతపండుని నేను ముందే 10 మినిట్స్ ఇలా నానబెట్టుకున్నాను. ఈ చింతపండు కూడా మనం ఇందులో యాడ్ చేసుకుందాం. ఇందులో కొంచెం ఉప్పు వేసి మిక్సీ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ చేసుకుందాం. కట్ మిర్చికి పేస్ట్ రెడీ అయింది కదా, ఇప్పుడు మిర్చిని కట్ చేసుకుందాం. కట్ మిర్చికి ముందుగా మనము ఒక మిర్చి తీసుకొని మధ్యలో ఒకసారి ఇలా చీల్చాలి. చీల్చి లోపల ఉన్నటువంటి గింజల్ని తీసేయాలి. ఒకవేళ మీరు ఎక్కువ కారం తినాలి అని అనుకుంటే కనుక ఈ గింజల్ని తీయకుండా ఇలా ఉంచేయవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇదే ప్రాసెస్లో అన్ని మిర్చిలను కూడా చేసుకోవాలి. పూర్తిగా కట్ చేయకూడదు, మధ్యలో జస్ట్ చీల్చి గింజల్ని తీసేయాలి. అన్ని గింజలు తీసి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని ఇందులో పెడదాము. ఇలా నిండుగా పెట్టినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని మనం ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. ఇలానే అన్ని మిర్చిలకు కూడా పెట్టేసుకోవాలి. మిర్చిలన్నిటికీ పేస్ట్ అంతా నింపేసుకున్నాం కదా, ఇప్పుడు మనము పిండి కలుపుకుందాము. ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి వేసుకుందాం. ఉప్పు యాడ్ చేసుకొని ఇప్పుడు నేను సోడా బదులు వేడి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత వేడి ఆయిల్ వేస్తే సరిపోతుంది. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం. పిండి ఎక్కువ లూజ్గా ఉండొద్దు, అలానే గట్టిగా కూడా ఉండొద్దు, చూసుకొని కలుపుకోవాలి. పిండి అంతా మంచిగా కలిసింది కదా, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మన కట్ మిర్చికి పిండి రెడీ అయింది కదా, ఇప్పుడు మనం బజ్జీలు వేసుకుందాం. కట్ మిర్చికి మనము ముందుగా మిర్చి పెట్టుకున్నాం కదా పేస్ట్ అంతా, ఆ మిర్చి బజ్జీని తీసుకొచ్చి పిండిలో ముంచి మనం ఆయిల్లో వేసుకోవాలి. ఎక్కువ కలర్ రానివ్వద్దు, జస్ట్ వేగినాక తీసేసేయాలి. మనము ఇలా ఈ లైట్ కలర్లో ఉండగానే తీసేసేయాలి. ఇలాగే మిగతా మిర్చిలను కూడా వేయించుకుందాం. కట్ మిర్చికి మనం ఇలా లైట్గా వేయించుకొని మళ్ళీ కట్ చేసుకోవాలి.
ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే వీటిని మళ్ళీ ఆయిల్లో వేసుకోవాలి. వీటిని మనం వేడెక్కిన ఆయిల్లో వేసుకోవాలి. అంతా వేగాయి కదా, ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు కట్ మిర్చిని ఒక బౌల్లోకి తీసుకుందాం. నల్లుప్పు అలాగే ధనియాల పొడి, కట్ చేసిన కొత్తిమీర, కొత్తిమీర ఇక్కడ మనకు కావాల్సినంత వేసుకోవచ్చు, నిమ్మరసము, కొత్తిమీర ధనియాల పొడి నిమ్మరసం అంతా కలిసేలా మంచిగా కలుపుకుందాం. కట్ మిర్చి రెడీ అయింది కదా, ఇప్పుడు బాబాకి బోగు తీద్దాం. బాబాకి భోగు పెట్టేసాము, కట్ మిర్చి అంతా రెడీ అయిపోయింది కదా. చల్లగా వర్షం పడుతూ ఉంటే మనకి ఏదైనా వెరైటీగా తినాలి అనిపిస్తుంది, అవునా, నోటికి ఏదైనా కారం తినాలి అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఈజీగా మనం ఇది తయారు చేసుకోవచ్చు. దానితో పాటు మన మనసు కూడా హెల్తీగా ఉండాలి అంటే ఈ ఆహారం ఏదైతే తయారు చేస్తూ ఉన్నామో దాంట్లో పరమాత్మని యొక్క శక్తి కూడా మనము అనుభవం చేస్తూ చేసాము అంటే, శుద్ధమైన ఆలోచనలతో చేసాము అంటే మనసు కూడా ఇంకా ఆరోగ్యంగా తయారవుతుంది. శరీరము ఆరోగ్యంగా అవుతుంది, మనసు కూడా ఆరోగ్యంగా అయిపోతుంది. ఓకే, చూసారు కదండి ఈరోజు మన వెరైటీ ఐటెం. ఇంకొకసారి ఇంకొక రెసిపీతో కలుద్దాం. అంతవరకు ఓం శాంతి.